ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జైల్లో జాగ్రత్త కౌశికి, అసలేను ఒట్టి మనిషివి కూడా కాదు. నువ్వేం భయపడకు, నిన్ను ఎలా అయినా సరే మేమందరం బెయిల్ మీద బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. అనుకుంటే అయిపోతుందా మరిది? హత్య కేసు అయితే 302 సెక్షన్ కింద శిక్ష 7 ఏళ్లకి పై మాటే అంట కదా. సెక్షన్ల గురించి, శిక్షల గురించి బాగా తెలిసినట్టుంది కదా వైజయంతి గారు. అలాగే ఫోర్జరీ చేస్తే సెక్షన్ 465 ప్రకారం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే అటెంప్ట్ మర్డర్ కేసు అయితే సెక్షన్ 307 ప్రకారం 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. సెక్షన్ 47 ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ గన్స్ డీల్ చేసిన వాళ్ళకి 7 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష. డ్రగ్స్, కిడ్నాప్స్, దోపిడీలు అన్నీ కలిపితే జీవితంలో కూడా బయటికి రారు. అమ్మయ్యా, నేను సేఫ్. ఇవన్నీ చేసిన వాళ్ళకంటే పక్క నుండి చూసిన వాళ్ళకి, వాళ్ళకి సహకరించిన వాళ్ళకి ఇంకా పెద్ద శిక్ష పడుతుంది. కౌశికిని చూడగానే కయ్య మని వేసేది ఏలింది? కౌశికిని మాట అనగానే మన మీద యుద్ధానికి వస్తుండది. ఏమోతయ్యా, వాళ్ళిద్దరు కానీ కలిసిపోతే మనకి నిద్ర కూడా పట్టనివ్వరు. ఇప్పుడు ఆ సెక్షన్స్ అన్ని మాకెందుకు చెప్తున్నారు? ఊరికే సార్, మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. మాకు మీ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, ముందు బయటకు వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ వద్దంటే మరి ఇంట్రోగేషన్ మొదలు పెడదామా? ఇంట్రోగేషన్ మీరెందుకు చేస్తారు? ఎందుకంటే పరంధామయ్య మర్డర్ కేసుని జేడీకి ట్రాన్స్ఫర్ చేశారు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.